చెప్పండి. ఇప్పుడు నూపూర్ శర్మ మీద దాన్ని నూపూర్ శర్మ గారిని సస్పెండ్ చేశారు. నూపూర్ శర్మ గారు ఇస్లాం మతాన్ని నిర్మూలించాలన్నారా? అనలేదు. ప్రాఫెట్ మీద వ్యాఖ్య చేశారు ఆమె. రాజాసింగ్ గారు కూడా రెస్పాన్సివ్ వ్యాఖ్య, అది కూడా వ్యాఖ్య చేస్తే రాజాసింగ్ గారిని సస్పెండ్ చేశారు. వాళ్ళు ఒక ప్రాఫెట్ మీద మాట్లాడితేనే వాళ్ళని సస్పెండ్ చేశారు, లీగల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారం యాక్షన్ తీసుకున్నారు. మరి ఉదయనితిన్ మారన్ గారు ఏదైతే చెప్తున్నారో, ఒక ప్రాఫిట్ మీదనో కృష్ణుని మీదనో రాముని మీదనో కాకుండా మొత్తం మతాన్ని నిర్మూలించేద్దామని చెప్పేసి అంటున్నారు, ఎరాడికేటెడ్ చేస్తామంటున్నారు. అంటే ఆయన ఏ రకంగా నిర్మూలిస్తారో కూడా చెప్పాలి. ఆ రకమైనటువంటి వ్యాఖ్య కూడా వచ్చింది. ఏంటి, మత కన్వర్షన్ చేసి మారుస్తారా, లేకపోతే ఎరాడికేట్ చేస్తారా, లేకపోతే అందరినీ చంపేసి మారుస్తారా, లేకపోతే తీసేస్తారా అన్నది కూడా చెప్పాలి. దానికి మరి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? బంగారు శర్మ గారు ఇందాక అడిగారు, ఆయన కాన్స్టిట్యూషన్ పరంగా ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ఎందుకు లీగల్గా ప్రొసీజర్ చేయకూడదు, ఆయన ఎందుకు ఆయన్ని నిర్బంధించకూడదు, ఆయన ఎందుకు లీగల్ యాక్షన్ తీసుకోకూడదని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఓకే శ్రీనివాస బంగారేష్ శర్మ గారు, నేను తిరుమావళవన్ ఆయన VCK పార్టీ అధినేత చేసిన ఒక వ్యాఖ్య సార్, ఇది మీరే సమాధానం చెప్పాలి. ఇఫ్ వి కాంగ్రిగేట్ దిస్ శంకర్ మఠ్, if the 100 of us here muster, we will smash it to smithereens and break it brick by brick. Itikato kuda matam teesestam. I am duty bound to give this warning. Thankfully, the police are here for protection. Because of the police protection, your religion has been saved. If not for them, by this time we would have razed it down to rubbles. Idi VCK adhineta ichina statement. ఇమీడియట్ గా వాడిని తీసుకెళ్ళి వాడు ఎవడైనా సరే వాడిని బొక్కలో పెట్టి యాజ్ పర్ లీగల్ ఇది ఏదైతే ఉంటుందో దాని ప్రకారం అతనికి చర్య చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ స్టెప్ దీనికి అతను మాట్లాడేది ఏంటి, శంకర మఠాలు అనేటటువంటి మీకు తెలుసో తెలీదో అంబేద్కర్ గారు ఆయన ప్రత్యేకంగా ఈ రాజ్యాంగం తయారు చేసేటప్పుడు కమిటీ తోటి కలిసి శృంగేరి వెళ్ళి శృంగేరిలో అక్కడ కూర్చొని స్వామివారు మీ తరపు నుంచి ఏమన్నా మాటలు ఉన్నాయా అంటే అక్కడి నుంచి ఆయన్ని మద్రాసు పంపిస్తే అప్పుడు ఉన్నటువంటి కంచి స్వామివారు చక్కగా ఆయన ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు రిలీజియన్ ఏదైతే రైట్స్ లో మీకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉందో అది ఇచ్చినటువంటిది శంకర మఠం. అంటే ఈ శంకర మఠాలకి ఎప్పటి నుంచే చరిత్ర ఉంది, వీటికి బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి గౌరవం, పోప్ ఆఫ్ హిందుత్వ ఈజ్ శృంగేరి జగద్గురు అని వాళ్ళు గుర్తించారు. టిప్పు సుల్తాన్ లాంటి ఇస్లామిక్ రూలర్స్ కూడా తీసుకొని వచ్చి శృంగేరి పీఠానికి, ఇతరమైనటువంటి మఠాలకి, ఇక్కడ నవాబులు రాఘవేంద్ర స్వామి మఠానికి ఆస్తుల్ని ఇచ్చారు. వాళ్ళ మహత్తుని వాళ్ళ గొప్పతనాన్ని చూసి ఈ ధర్మం ప్రాపగేట్ చేసేటువంటి విధానాన్ని. బంగారావు గారు చిన్న మాట, ఒక్క 2 సెకండ్లు బంగారావు గారు మీరు దయచేసి, ఎందుకంటే నేను కూడా టిప్పు సుల్తాన్ గారిని అలా అనుకుని చేసుకున్నాను. ఒక్క శృంగేరికి 1-2 తప్ప ఆయన మెలుకోటే ఒక కమ్యూనిటీలో ఒక కాస్ట్ ని ఎలా ఎలిమినేట్ చేశారు దయచేసి పొగడలేదు. శ్రీనివాస్ గారు టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు కూడా అనే పదములో చాలా అర్థం ఉందండి. టిప్పు సుల్తాన్ లాంటి వాడు అన్నప్పుడు పరమ దుర్మార్గుడైన టిప్పు సుల్తాన్ కూడా మఠానికి ఇచ్చాడు అని వస్తుంది శబ్దం యొక్క అర్థం. అయితే అలా ఆ విధంగా ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి శంకర మఠ వ్యవస్థని ఇవాళ ప్రపంచంలోనే ఇప్పుడు ఎక్కువ కాలం ఉన్నటువంటి పీఠము ఏదైనా ఉంది అంటే, ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూషన్ గా ఉంది అంటే ఇవాళ చరిత్రలో రాసుకోవాల్సింది శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి మన చతురామ్నాయ పీఠాలు. అవిచ్ఛిన్న పీఠ పరంపరతో శృంగేరి పీఠం నడుస్తూ వస్తుంది. అవిచ్ఛిన్నం, వితౌట్ ఎనీ బ్రేక్ వస్తున్నటువంటి పెద్ద ఆర్గనైజేషన్. దీన్ని చూసి ప్రపంచం అంతా నేర్చుకోవాలి, అసలు ఎలా శంకరాచార్యులు వారు స్థాపించారు, శంకర మఠాల నుంచి వచ్చేటువంటి అద్వైత వేదాంతం ఏమిటో తెలియదు, వీడికి పొట్టకొస్తే అక్షరం ముక్క జ్ఞానం ఉండదు, ఏదో ఒకటి మాట్లాడాలి నోరు తెరిచి. ఆ రోజు అక్కడ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ 10 మినిట్స్ పోలీస్కో హఠాదో హమ్ దిఖాదైతే హమ్ క్యా హై అన్నాడు కదా, ఆ 100 కరోడైనా హమ్ 30 కరోడైనా అంటూ మాట్లాడాడు కదా. అలా తెలివి తక్కువగా అజ్ఞానంతో మాట్లాడే, అజ్ఞానం కాదు ఒళ్ళు వ్యక్తి మాట్లాడేటటువంటి మాటలు ఏవో ఇప్పుడు ఇతను మాట్లాడినటువంటి మాట కూడా అలాంటిదే. దానికి ఇమీడియట్ గా రాజ్యాంగం ఈ దేశంలో ఉంది, రాజ్యాంగానికి ఇంకా విలువ ఉంది, గౌరవింపబడుతోంది అనే మాట రుజువు చేసుకోవాలి. అంటే అసలు తమిళనాడులో తమిళనాడులో రాజ్యాంగానికి గౌరవం ఇస్తున్నాము అనే మాట వాళ్ళు రుజువు చేసుకోవాలన్నా మొట్టమొదట వాడిని తీసుకెళ్లి ఆ జైల్లో పెట్టి ఆ విశృంఖలమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాడికి శృంఖలాలే కరెక్ట్ వాడిని లోపల పెట్టి ఆ తర్వాత దాన్ని చక్కగా మనం కోర్టులకు తీసుకొని వెళ్ళి అక్కడ న్యాయపరంగా ఉండాలి. మీరు చెప్పింది కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. యాక్చువల్లీ చల్సా శ్రీనివాస్ గారు, ఈ పెరియార్ వాదన గురించి కూడా ఒకసారి మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే